हेलो माय डियर स्टूडेंट्स, ई वीडियो प्रोजेक्ट वर्क्स नोटबुक्स अदे विधंगा आंसर शीट्स वाटिनी मन पीडीएफ लोकी एला कन्वर्ट चेयाली दानी ये विधंगा मन अपलोड चेयाली एंदुकंटे कोरोना लॉकडाउन लो స్టూడెంట్స్ స్కూళ్ళకి రాకపోతున్నారు, కొందరు పేరెంట్స్ పంపించటం లేదు, భయపడుతున్నారు. వీ డోంట్ నో, ఇట్ ఈస్ ఇన్డెఫినెట్ అనమాట, హౌ లాంగ్ ఇట్ విల్ కంటిన్యూ. కానీ ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీరు నేర్చుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వీడియోలో ఫస్ట్ పీడిఎఫ్ని ఎలా తయారు చేయాలి, ఆ తర్వాత గూగుల్ క్లాస్ రూమ్లో మీరు తయారు చేసిండే నోట్స్ని, ప్రాజెక్ట్ వర్క్ని లేదా ఆన్సర్ షీట్స్ని ఏ విధంగా స్కానింగ్ చేసి మీరు అప్లోడ్ చేయాలనేది నేర్చుకుంటారనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ప్లే స్టోర్లోకి వెళ్తాము. ప్లే స్టోర్లో డాక్యుమెంట్ స్కానర్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ మూడో ఐకాన్ చూడండి, డాక్యుమెంట్ స్కానర్ ఉంది. డాక్యుమెంట్ స్కానర్ మేడ్ ఇన్ ఇండియా పీడిఎఫ్ క్రియేటరు, దీన్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ డౌన్లోడ్ ఉంటే మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు అప్డేట్ చేయకుండా ఉంటే దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ స్కానర్ మేడ్ ఇన్ ఇండియా, ఇది క్యామ్ స్కానర్ కంటే చాలా బాగుంది, ఇండియాలో తయారు చేశారు, ప్రతి ఒక్కరూ ఇది వాడితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్సలెంట్ అప్లికేషన్ ఫర్ స్కానింగ్ నోట్బుక్, ఆన్సర్ షీట్స్ ఆర్ ఎనీ ప్రాజెక్ట్ వర్క్, డ్రాయింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు సెండ్ దెమ్ టు యువర్ టీచర్స్, చాలా బాగుంటుంది అన్నమాట. దిస్ యూ కెన్ సి, ఇది ఇప్పుడు అప్డేట్ అవుతోంది. ఈ అప్డేట్ అయిపోయినాక మనం దీన్ని ఓపెన్ చేసుకుంటాము. ఇంకా మీకు మన ఇండియన్ యాప్స్ మీద అభిమానం ఉంటే రేట్ దిస్ అప్లికేషన్ 5 స్టార్ కూడా అప్పుడు మీరు రేటింగ్ చేయొచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ బీయింగ్ అప్డేట్. ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాక కింద చూడండి, మీరు రెండు ఐకాన్స్ ఉన్నాయి, ఒకటి కెమెరా, సెకండ్ వన్ గ్యాలరీ ఐకాన్. కెమెరా ఐకాన్ క్లిక్ చేసుకోవాలి. నోట్బుక్ని ఏదైనా బ్లాక్ రెడ్ సర్ఫేస్ల మీద, ఈ విధంగా ప్లెయిన్ సర్ఫేస్ మీద పెట్టుకుంటే మీకు స్కానింగ్ బాగవుతుంది. ఇలా పెట్టుకున్నాక మనం కెమెరాస్ ప్రెస్ చేసినాము, చూసారా కర్సర్ వచ్చింది, ఒక పేజీ మంది కట్ అయిపోయింది నీట్గా. అదేవిధంగా సెకండ్ పేజ్ తీసుకోండి, మీరు నోట్స్లో నుండి అయినా వీడి పేపర్లో అయినా తీసుకొని మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కెమెరా ఐకాన్ని క్లిక్ చేస్తే మరి కర్సర్ మీకు నీట్గా మార్జిన్స్ వచ్చేస్తే అది అయిపోయినాక కంటిన్యూ చెప్పేసినాము. ఈ విధంగా కంటిన్యూ చెప్పుకుంటూ మనం 20-30 పేజీలు ఉన్నా కానీ మనం నీట్గా మనం ఇట్లా స్కానింగ్ చేసుకుంటూ పోవచ్చు. థర్డ్ పేజ్ స్కానింగ్ చేస్తున్నాను, ఇది మళ్ళీ చూడండి మార్జిన్స్ ఫామ్ అయిపోయారు. కెమెరా ఐకాన్ని క్లిక్ చేయాలి మనం. ఇప్పుడు ఒకవేళ మీకు అన్నీ అయిపోయినాయి అనుకోండి, అది రైట్ మార్క్ ఉన్నింది కదా, అది మనం క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఈ మనం స్కానింగ్ చే డాక్యుమెంట్స్ వస్తాయి. కింద మనము క్రియేట్ పీడిఎఫ్ క్లిక్ చేసాము, అయిపోయినాక మనకి ఇప్పుడు పీడిఎఫ్ రెడీ అయింది. దీన్ని మనం కింద ఉంచుకుంటే సేవ్, సేవ్ బటన్ క్లిక్ చేస్తే చేసి మనము పీడిఎఫ్ని పైన పీడిఎఫ్ ఇచ్చారు కదా, పీడిఎఫ్ని క్లిక్ చేసుకుంటే అప్పుడు మనకు సేవ్ అనే ఫోల్డర్లు అన్నీ వచ్చేస్తాయి. సేవ్ అని చెప్పేయడం బెటర్, ఇది డైరెక్ట్గా డౌన్లోడ్ ఫోల్డర్లోకి పోతుంది. సేవింగ్ చేసేసేయండి. ఇది సేవింగ్ అయ్యా, సేవ్డ్ సక్సెస్ఫుల్లీ కదా. దీని తర్వాత మనం డివైస్ స్టోరేజ్లోకి వెళ్ళి డౌన్లోడ్ని ఓపెన్ చేస్తే మన అది న్యూ డాక్ అక్టోబర్ 23 వచ్చింది. దాన్ని మనము రీనేమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సంతోష్, ఫైల్ నేమ్ సంతోష్ నైన్త్ క్లాసు ఇంగ్లీషు నోట్స్, ఈ విధంగా నేను ఏదో ఫైల్ నేమ్ ఇచ్చాను, మీ పేరు మీరు పెట్టుకోండి. సో ఇక్కడ చూసారు కదా, డౌన్లోడ్ ఫోల్డర్లో వచ్చేస్తుంది. తర్వాత మనం క్లాస్ గూగుల్ క్లాస్ రూమ్ని ఓపెన్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 9th ఇంగ్లీష్ క్లాస్ని ఓపెన్ క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకున్నప్పుడు మనకు స్ట్రీమ్లో వస్తుంది, కింద స్ట్రీమ్ ఉండే స్ట్రీమ్లో న్యూ
సబ్మిషన్ ఆఫ్ నోట్స్ ఫర్ సబ్మిషన్ మోడల్ టెస్ట్ ఉంది, లేదా ఇంకొక ఆప్షన్ క్లాస్ వర్క్లో నుండి కూడా వెళ్ళచ్చు. అసైన్మెంట్స్లో ఇచ్చింటాను, సబ్మిషన్ ఆఫ్ నోట్స్ ఫర్ సమ్మేటివ్ మోడల్ టెస్ట్ ఉంది. కింద మీకు ప్లీజ్ అప్లోడ్ యువర్ నోట్స్ విత్ యువర్ నేమ్, క్లాస్, సెక్షన్ అండ్ పేరెంట్ సిగ్నేచర్ ఆఫ్టర్ ఈచ్ టాపిక్ అని ఇచ్చాను. కింద మీకు యారో మార్క్ ఉన్నది కదా, అది క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. డ్రైవు, లింకు, ఫైలు, టేక్ ఫోటో, రికార్డ్ వీడియో, న్యూ డాక్స్, న్యూ స్లైడ్స్, న్యూ షీట్స్, న్యూ పీడిఎఫ్ ఇవన్నీ వస్తాయి. మనము ఫైల్ని క్లిక్ చేసుకుంటే, ఫైల్లో క్లిక్ చేసుకున్నాక మనకు ఫైల్ కావాలి కదా, అప్పుడు మనం ఫైల్లో ఫైల్ నేమ్ సంతోష్ అని పైన మీరు టైప్ చేసి కింద మీరు ఎంటర్ బటన్ క్లిక్ చేశారనుకోండి, మీ ఫైల్ వచ్చేస్తుంది. ఈ ఫైల్ని క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్లోగా అది మీ ఫైల్ సైజుని బట్టి స్లోగా అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిపోయింది, ఇప్పుడు మీ ఫైల్ అప్లోడ్ అయిపోయింది. రెడ్ మార్కు సంతోష్ పీడిఎఫ్ వచ్చింది చూడు, 9th క్లాస్ ఇంగ్లీష్ అని టర్న్ ఇన్ చేసుకోండి. టర్న్ ఇన్ చేసినాక మీకు ఇక్కడ కిందగా వర్క్ సబ్మిటెడ్ అని వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు నోట్స్ని అప్లోడ్ చేసి నాకు ప్రతి ఒక్కరు మీ నోట్స్ అప్లోడ్ చేసి పంపిస్తే ఐ విల్ ప్రొవైడ్ 20 మార్క్స్ యాజ్ పర్ యువర్ హ్యాండ్ రైటింగ్, యువర్ ప్రెజెంటేషన్, ఇంకేమైనా డ్రాయింగ్స్ అయినట్టు వస్తాయి. ఓకే.